మీ చుట్టూ ఉన్న వారిని వారిలో కనబడే ఉత్తమమైన గుణాలతో గుర్తించండి. చెడుకి బదులు మంచిని గుర్తించడం ద్వారా మీరు అందరి నుండి ఉత్తమమైన దాన్ని స్పృశించి పోషించి అందుకోగలుగుతారు. మీరు దేనిపైనైతే ధ్యాస పెడతారో సహజంగానే అది పెరుగుతుంది. కనీసం మీ వరకు మీరు కలిసే ప్రతి మనిషిలోనూ కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. మీరు గనక చెడుపైన ధ్యాస పెడితే అప్పుడు మీ మనసంతా ఆ చెడుతో నిండిపోతుంది, మరొకరి చెడు మీది అవుతుంది. పైగా అలా అవ్వడం వల్ల మీ చుట్టూ ఉన్న అందరి నుండి కూడా దాన్నే మరింతగా పొందుతూ ఉంటారు. మీరు గనక ఉన్నతమైన దానిపైన ధ్యాస పెడితే కొంతమందిలో అది చాలా కొద్దిగానే ఉండొచ్చు, అయినప్పటికీ మీరు దానిపై ధ్యాస పెడితే అది పెరుగుతుంది. కనీసం మీ మనసులో, మీ అనుభూతిలో అది పెరుగుతుంది. అలాగే అది వారిలో కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సరే, ఈ ప్రపంచంలో ఉంటున్నప్పుడు, కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఎంతోమంది మిమ్మల్ని ఎన్నో అంటారు, ఇంకా మీ పట్ల ఎన్నో రకాల చెడు పనులు చేస్తూ ఉంటారు. కానీ మీరు దానిపై ధ్యాస పెడితే మీరు ముందుకు సాగలేరు. మీరు మంచిపై ధ్యాస పెడితే అది నిరంతరం విషం కక్కే వారిలో కూడా ఉండొచ్చు. Even in those people who are continuously spewing venom. ఒక విషయం ఏమిటంటే, మీ మనసు చెడుతో నిండదు. మరొకటి ఏంటంటే, వాళ్ళు మంచిగా మారే అవకాశం కూడా ఉంటుంది. నేను జైళ్లలో ప్రోగ్రాంలు చేశాను, భారతదేశంలో ఇంకా అమెరికాలో కూడా చేశాను. నేను కొందరు నేరస్తులను లేదా ఖైదీలను కలిశాను. వారందరూ తమ జీవితంలో ఘోరమైన పనులు చేసిన వారే, కానీ వారిలో చాలామంది తమను తాము పరిణితి చేసుకున్నారు. కారణం, సులభమైన యోగా చేయడం ద్వారా. అన్నిటికీ మించి నేను వారితో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో అద్భుతమైన వారితో ఉన్నారు. ఇది మనకున్న సామర్థ్యం. అంగుళీమాల ఒక మునిగా మారడం గురించి మీరు వినే ఉంటారు, వాల్మీకి ఒక గొప్ప మునిగా మారడం గురించి మీరు విన్నారు. ఇలా ఎన్నో కథలున్నాయి. కేవలం కొందరే ప్రాచుర్యంలోకి వచ్చారు, ఇంకా ఎందరో ఉన్నారు తమలోని చెడుని చక్కని స్వభావంగా పరివర్తన చేసుకున్నవారు. ఇదంతా కేవలం ఎవరో వారిలోని మంచిపై దృష్టి పెట్టడం వల్ల జరిగింది. కాబట్టి దయచేసి మీరెవరిని కలిసినా వారిలోని ఉత్తమమైన దాన్ని చూడండి. మీరు ఏదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. వారిలో కనిపించిన ఉత్తమమైన దానిపై ధ్యాస పెట్టండి. దాన్ని వారు చేరుకోవాల్సిన ప్రమాణంగా పెట్టుకోండి. అంతేకాని వారిలోని చెడుని మీ మనసులోని పెట్టుకుని వారిని ఆ స్థాయికి దిగజారనీకండి. ఇది సాధ్యమే. మీ జీవితంలోని ప్రతి క్షణం దీన్ని ఆచరించే అవకాశం మీకుంది. ఇది జరిగేలా చేద్దాం.